వెల్కమ్ టు పీజే న్యూస్. ఇక వివరాల్లోకి వెళితే, వనపర్తిలో గడప గడపకి తేరాస కార్యక్రమాన్ని చేపట్టిన వాసంతి నిరంజన్ రెడ్డి 24వ తేదీన కేటీఆర్ చే నిర్వహించబో అభివృద్ధి పనుల శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హాజరవ్వాలని, బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని 6, 7, 9 వార్డుల్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సతీమణి వాసంతి నిరంజన్ రెడ్డి ఆదివారం ఉదయం గడప గడపకి తేరాస కార్యక్రమం చేపట్టారు. తేరాస ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను, అమలవుతున్న అభివృద్ధి పనులను వార్డు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ ఫలాలు అందని అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని వార్డు తేరాస కౌన్సిలర్లకు, నాయకులకు సూచించారు. ఈ నెల 24వ తేదీన జరగబోవు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని సింగిరెడ్డి వాసంతి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పట్టాన తేరాస అధ్యక్షులు, జిల్లా మహిళా అధ్యక్షురాలు నాగమ్మ, గుట్టు యాదవ్, కౌన్సిలర్ శ్రీధర్, తెరాస మహిళా నాయకులు, తెరాస నాయకులు పాల్గొన్నారు. చెప్పండి మేడం. నా పేరు వాసంతి. నేను ఈరోజు మార్నింగ్ ఇక్కడ 6th వార్డు 7th వార్డుకి వచ్చిన ఇక్కడ ప్రజలందరినీ కేటీఆర్ గారు 30వ తారీఖు పాలిటెక్నిక్ కాలేజ్కి వీళ్ళందరినీ ఆహ్వానించడానికి నేను వచ్చిన పెద్ద ఎత్తున ప్రజల్లో కొలవడం స్పందన బాగుంది. అందరు నాకంటే ముందు మేము నిర్ణయించుకున్నామని చెప్తున్నారు. చాలా బాగుంది, స్పందన కూడా బాగుంది. అందరు వస్తారని కూడా చెప్తున్నారు. చాలా బాగుంది. ఇప్పటి వరకు మన ప్రభుత్వం, మన తెలంగాణ అంటే మన స్వతంత్ర అనంతరం ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ టీడీపీ పాలనలో జరగని పనులు కూడా ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. ప్రజలందరూ చాలా సంతృప్తితో ఉన్నారు ఆ పనులను దృష్టి పెట్టుకొని. భవిష్యత్తులో కూడా టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ఇంకా పనులు జరుగుతాయి, మేలు జరుగుతుంది, తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందని ప్రజలందరూ నమ్మకంతో ఉన్నారు. ఈసారి అందరూ మనస్ఫూర్తిగా తెలంగాణ గవర్నమెంట్ని తీసుకురావాలి, తెలంగాణ రాష్ట్ర సమితి కోసం పనిచేయాలని వాళ్ళందరూ కూడా ఏ పార్టీలకు అతీతంగా కూడా వచ్చి మాకు సహకరిస్తామని వాళ్ళు మాట ఇస్తున్నారు, మనస్ఫూర్తిగా చెప్తున్నారు మాకు అందరికీ. వాళ్ళ నిర్ణయం నిజంగా చాలా సంతోషదాయకం. వాళ్ళంతా కూడా నిజంగా మనస్ఫూర్తిగా మాకే ఓటేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపించి రేపు పొద్దున్న భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర సమితికి అధికారము మళ్ళా ఇవ్వాలని భావిస్తున్నారు. తప్పకుండా అది జరుగుతుంది. చూస్తూనే ఉండండి పీజే న్యూస్, పవర్ ఆఫ్ జర్నలిజం. Subscribe, please subscribe. 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 Please do subscribe. Please do subscribe. Please subscribe.